గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎంతటి ఘోర పరాజయానికి గురైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తూర్పు గోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలలో కాపుల ఓట్లతో గట్టెక్కొచ్చనుకున్న జనసేన నేతల ఆశలు తలకిందులవ్వటమే కాకుండా డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ చేదు అనుభవాన్ని మరువక ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పటికే కొందరు నేతలు జనసేన పార్టీని వీడడం జరిగింది. ఇక ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా జనసేనకు రాజీనామా చేసేశారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఈయన వైసీపీలో లేదా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. రైల్వే సర్వీసులకు చెందిన రావెల 2014 ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీలో టికెట్ దక్కించుకుని ఆ ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే అనూహ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారాయన. రావెలకు సాంఘిక సంక్షేమ శాఖను అప్పగించారు. ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరటం జరిగింది. అయితే ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సుచరితపై పోటీ చేసి ఓడిపోయిన రావెల ఇంతవరకు జనసేన కార్యాలయానికి కూడా హాజరవ్వలేదు. అలాగే పవన్ ని కూడా కలవలేదు. వైసీపీ కేబినెట్ ప్రమాణ స్వీకార సమయంలో రావెల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన రాజీనామా లేఖను రాయటం జరిగింది. తన వ్యక్తిగత కారణాల వల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ప్రస్తుతం బీజేపీ నేతలతో పాటుగా వైసీపీ నేతలతోనూ టచ్ లో ఉంటున్నారంటూ తెలుస్తోంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ ని మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి.